Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో చంద్రబాబు తప్పు చేశారా? క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తూ ఉంటే అలాగే అనుమానంగా ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఇంతకాలం ఆ బాధ్యతలను చూసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, సీనియర్ నేత నాగుల మీర వర్గాలు చంద్రబాబు మీద మండిపోతున్నాయి. విజయవాడ పార్టీలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, బుద్ధ, మీర ఒక వర్గంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్లకు వ్యతిరేక వర్గం కేశినేని. ఆ రెండు వర్గాలకు ఏ విషయంలో కూడా పడదు. అలాంటిది ఇప్పుడు ఎంపీని మంచి చేసుకునేందుకు ఏకంగా ముగ్గురు నేతలను చంద్రబాబు దూరం చేసుకున్నారు. పోనీ ఎంపీ ఏమన్నా పార్టీకి లాయల్గా ఉన్నారా, అధినేతకు లాయల్గా ఉన్నారా అంటే అదీ లేదు. ఎప్పటికప్పుడు సంచలనాల కోసం నోటికి ఏది వస్తే అదంతా మాట్లాడేస్తూ ఉంటారు. తనకిష్టమైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు, లేకపోతే అసలు అడ్రస్సే ఉండరు. చివరికి చంద్రబాబు ఫోన్ చేసినా తనకిష్టమైతేనే మాట్లాడతారు. అసలు ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టి నేతలందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి ఇన్ఛార్జీలను ప్రకటించాల్సిన అవసరం చాలా ఉంది. చంద్రబాబు ముందు ఆ పని చేయకుండా ఎలాంటి సమస్యలు లేకుండా పని చేసుకుపోతున్న వారిని ఎందుకు డిస్టర్బ్ చేసినట్లు? తన సొంత జిల్లా చిత్తూరులోనే చిత్తూరు, చంద్రగిరి, సత్యవేడు లాంటి నియోజకవర్గాలలో పెద్ద దిక్కు లేకుండా కార్యకర్తలు నానా అవస్థలు పడుతున్నారు. ముందు అలాంటి వాటి సంగతి చూస్తే పార్టీ బలోపేతమవుతుంది, అంతేకాని కోరి డిస్టర్బ్ చేస్తే పార్టీ బలహీనపడుతుందని చంద్రబాబుకు తెలియదా?